श्रीगुरुभ्यो नमः हरिः ओं गुरुब्रह्मा गुरुविष्णो गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा नारायणसमारम्भां जयतशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परा वागर्थव्यव संपृक् वाग प्रतिपत् जगत पिता वंदे पार्वती परमेश्वरो कपिलो गजकन्क लंबोदर शो विघ्न जो गनाव धूमके दुर्घनाध्यक्षलो गजानन वक्रतुंड शूर्पकर्णेरभ स्कंदपूर्वज सर्विद्धि प्रदातागनाधिपत नम विवाहे निर्गमे दता

ఏదో ఒక రక ఇబ్బంది ఉంటుంది కుటుంబ పరంగా కావచ్చు మీ మాట చెల్లుబాటు కావట్లేదు మీరు జనానికి మంచి చేయాలని చూస్తున్నారు ఆ మంచి మీకు వర్కౌట్ అవ్వట్లేదు దానివల్ల మీరు ఇబ్బంది పడుతుంటారు ఎందుకు మీకు వద్దు మీ దగ్గరికి ఎవరైనా వస్తే మిమ్మల్ని శరణు అని వేడితే కనుక మీరు ఖచ్చితంగా పనిచేయండి వ్యయంలో రాహువు ఉన్నాడు పైగా రవి చంద్ర కుజుడు విశేషమైనటువంటి లాభాలతో కూడి ఉన్నారు మిథున రాశి వారికి ఈ నెలలో ఒక గొప్ప శుభవార్త ఉంటుంది మానసికంగా ధైర్యంగా ఉండాలి చిన్న చిన్న రోగాలు వస్తుంటాయి భయపడవద్దు దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి మంగళవారం దూర ప్రయాణం పెట్టుకోకండి వీలైనంతవరకు ఇంటి పట్టునే ఉండండి ఈ నెల అంతా కూడా ఒకవేళ ఉద్యోగరీత్యా వెళ్ళవలసి వస్తే కనుక సోమవారం రాత్రి బయలుదేరండి లేదా బుధవారం బయలుదేరండి మంగళవారాన్ని కొంత వాయిదా వేసుకోండి ఈ మంగళవారం రోజున కనుక మీరు ఆంజనేయ స్వామి ఆరాధన మంగళవారం రోజున మిథున రాశివారు ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారాలను కనుక ఒక విశేషమైనటువంటి ఒక గొప్ప దీక్షగా తీసుకోండి ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి వారు అనేక నెలలుగా ఎన్ని సంబంధాలు చూసినా కూడా సెట్ అవ్వకపోతే ఈ నెల మీరు అంగారక స్తోత్ర పారాయణం చేయండి ఏం చేస్తారు అంగారక స్తోత్రం కుజుడికి సంబంధమైనటువంటి పారాయణాలు చేయండి కుజ ఆరాధన విశేషంగా చేయండి మంగళవారం నియమం పెట్టుకోండి మీరు నమ్మినా నమ్మకపోయినా అమ్మ ఇచ్చిన వాక్కు చెప్పుతున్నాను మంగళవారం రోజు మౌనవ్రతం పాటించండి ఎంత తక్కువగా మాట్లాడితే మీకు అంత మంచిది మంగళవారం జయవారం తర్వాత మిథున రాశి వారిలో ఉన్నటువంటి పూల పండ్ల వ్యాపారుల వారికి మత్స్య పరిశ్రమలో ఉన్నవారికి చిన్న చిన్న చిరు వ్యాపారులకి వర్తక వ్యాపారులకు కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి బిల్డర్లకు కావచ్చు ఇలాంటి వారికి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారికి జూన్ మాసం మంచి మాసం అనే చెప్పవచ్చు జూన్ మాసంలో కొన్ని విశేషమైనటువంటి లాభాలు కూడా కనిపిస్తున్నాయి ఈ లాభాలని జాగ్రత్తగా పట్టుకోండి మీ వ్యక్తిగత విషయాలను ఎవరికి చేరవేయకండి వాటి వల్ల ఇబ్బందికర వాతావరణం కనిపిస్తుంది అంతా మనవాళ్ళే వాళ్ళు అనుకుంటాం ఎవ్వరూ వాళ్ళు కాదు మిథున రాశి వారికి మీ సమాచారాన్ని తెలుసుకొని మీ సమాచారాన్ని బయటకు చేరవేస్తారు దానివలన మీ యొక్క అంతర్గత కొన్ని విషయాలు దెబ్బతింటాయి ఎందుకు చెప్పానో మీకు తర్వాత అర్థమవుతుంది ఈ విషయాలని జాగ్రత్తగా ఉండండి అలాగే మిథున రాశివారు ఈ నెలంతా కూడా పెసల్లతో చేసినటువంటి పెసరపప్పుతో చేసినటువంటి పాయసం కావచ్చు పెసల్లతో చేసిన పెసరవడలు దానం చేయండి ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేయండి యాచకులకి ఎవరైనా యాచకులు ఉంటారు కదా అలాంటి వారికి కనుక మీరు ఎంతవరకు వీలైతే అంతవరకు గనక మీరు ఈ దాన ధర్మాలు గనక మీరు చెయ్యగలిగితే ఈ మిథున రాశివారు ఈ నెలంతా కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తుంటాయి ఎందుకో తెలుసా మనస్సు చాలా ఒక విషయంలో ఏదో ఒక గందరగోళంగా ఉంటుంది కుటుంబంలో చిన్న చిన్న చికాకులు ఉంటాయి భార్యాభర్తల మధ్య ఏదో తరచు మనస్పర్ధలు ఏర్పడుతుంటాయి మీరు మంగళవారం రోజున మంగళవారం రోజున కుజ ఆరాధనతో పాటు ఆదిత్య హృదయ పారాయణం కూడా చేయండి మిథున రాశి వారికి ఈ నెలంతా కూడా విశేషమైనటువంటి సంపద కలిగి ఉంటుంది ధనధాన్యాభివృద్ధి కూడా ఉంటుంది గురువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము పదహారో తారీఖు తర్వాత ఈ మిథున రాశి వారికి జూన్లో కలుగుతుంది కాబట్టి మీరు వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తుండండి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం పొందండి అన్ని విధాలుగా కూడా యోగంగా ఉంటుంది సర్వం శ్రీ పరమేశ్వరార్పణ